గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం టీడీపీ అంతర్గత కుంభలాట మరోసారి బయటపడింది. తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ వ్యతిరేక వర్గం వెంకటపాలెంలో నిర్వహించిన పాదయాత్ర రసాభాసగా మారింది. జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను శ్రావణ్ వర్గం అడ్డుకున్నారు. శాసనసభ్యుడిని పిలువని పాదయాత్రను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఏంటంటే సార్, ఈరోజు పాదయాత్రకు మేము అనుకోలేం సార్. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాబట్టి, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాబట్టి, మేము వ్యతిరేకం కాదు. కాబట్టి మేము అడిగింది ఏంటంటే, మాకు ఎమ్మెల్యే గారు వేయడం అడిగాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఏ కార్యక్రమం చేయరు. ప్రజాస్వామ్య దేశంలో కంపల్సరిగా యొక్క స్థానిక శాసనసభ్యులు ఉండాలి. స్థానిక శాసనసభ్యుల ద్వారా జరగాలని ఉద్దేశం అడిగాం. దానికోసం అని చెప్పి రకరకాల వివాదాలు చేశారు. ఆఖరికి తాడికొండ జడ్పీడీసీ అయిన మన జడ్పీ వైస్ చైర్మన్ గారు, పక్కన పూర్ణచంద్ర గారి యొక్క అంతరంగి కూడా ఒక వ్యక్తి వచ్చి యొక్క చిట్టిబాబారి అతను కూడా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేసుకోవడం కాకుండా బూత్ను కూడా యొక్క కుల దోషం కూడా చేయడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం పరిశీలించి కులం పేరు తిట్టాల్సిన అవసరం ఏంది, అది ఒకటి మేము అడిగేది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అధిష్టాన గవర్నమెంట్ దీన్ని పరిశీలించి మాకు న్యాయం చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటినీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని, ఎందుకంటే మనందరి కోసం ఎంతో కష్టపడి అహర్నిశలు పనిచేస్తా, రోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మీరే రావాలి బాబు అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొత్తం కూడా ఈరోజు వెంకటపాలెం నుంచి పాదయాత్ర చేద్దామని నిర్ణయించడం, దానికి అందరం కూడా కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో మన ముఖ్యమంత్రి గారు మీరే రావాలి. ప్రతి ఒక్క జరుగుతున్న సంక్షేమం, ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుని ఆయన చేస్తున్న విధానాలు అన్నిటిని కూడా ప్రజలకు దగ్గర తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో అందరూ కూడా వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. డెఫినెట్గా అందరం కూడా కలిసి ఈ పాదయాత్రని ఇప్పుడే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.